గత 29 సంవత్సరాలుగా ఉత్తరాంధ్రలో అటు విజయనగరం జిల్లా ఉభయ జిల్లాల్లోనూ విశాఖ, అనకాపల్లి, అలాగే శ్రీకాకుళంలో కొన్ని ప్రాంతాల్లో వాజీ ప్రసారాలని నిర్విఘ్నంగా అందిస్తూ ప్రేక్షకుల మందన కొన్ని ముందుకెళ్తున్న ఈ సందర్భంలో వాజీ ప్రేక్షకుల అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సంస్థ ఈ స్థాయిలో ఉండడానికి సహకరించిన కేబుల్ ఆపరేటర్ సోదరులకి, మాకు ప్రకటనలిచ్చి ప్రోత్సహించిన ప్రకటనకర్తలకు, నిజంగా మాకు ఈ కంపెనీ ఉన్నత స్థితిని కోరుకున్న ప్రేక్షకులందరికీ కూడా మరొక్కసారి మీ ఆదరాభిమానాలు కావాలని కోరుకుంటూ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ వాజీ ఛానల్, ఇట్స్ ఆర్గనైజర్స్ అండ్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో వాజీ ఛానల్ ద్వారా ఎంతో సందేశాత్మకమైనటువంటి సమాచారం కానీ, ప్రజలకు నిర్భయంగా వార్తలు అందించడం కానీ, సమాచారం ఇవ్వడంలో కానీ వాజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. స్థానిక వార్తలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. అలాంటి వాజీ ఛానల్ ద్వారా, వాజీ టీవీ ద్వారా తెలుగు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలుగు ప్రధాని, ప్రపంచంలోని తెలుగు ప్రధానికానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ 2023 నుంచి ఎంతో మంచి సంవత్సరం 2024 అడుగుపెట్టే టైంలో అందరికీ మంచి జరగాలని, శుభం జరగాలని, ఈ కరోనా అనే వ్యాధి కూడా తక్షణమే నివారణ కావాలని, 2024లో ఏ రకమైన భయాందోళన లేకుండా ప్రజలు క్షేమంగా ఉండాలని, 2024 కూడా అందరూ సంతోషంగా ఉండాలని వాయు ఛానల్ ద్వారా అందరూ కూడా నేను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నమస్కారం. విశాఖపట్నం పుర ప్రజలకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాజీ ఛానల్ ద్వారా ఉద్యోగులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, అదేవిధంగా అన్ని రకాల విశ్రాంత ఉద్యోగులకి, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, అదేవిధంగా ప్రజలకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏపీజేఎస్ అమరావతి పక్షాన తెలియజేస్తున్నాం. వాజీ ప్రేక్షకులందరికీ ఎంవిఎస్ శర్మ, మాజీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉత్తరాంధ్ర తరఫున నూతన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. వాజీ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. జరిగిన క్రిస్మస్ సెలబ్రేషన్స్ మీ అందరు బాగా జరుపుకున్నారని అనుకుంటూ, రాబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్, నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ నా తరపు నుంచి చెప్తున్నాను. వాజీ టీవీ ప్రేక్షకులకు, రిపోర్టర్స్కి, మేనేజ్మెంట్కి అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాజీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, అష్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వాజీ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ అందరికీ సుఖ సంతోషాలతో, మీ కుటుంబ సభ్యులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాజీ ప్రేక్షకులకు మా తరఫున, 35వ వార్డు పుర ప్రజల తరఫున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ టీవీ యాజమాన్యానికి, అలాగే దక్షిణ నియోజకవర్గ ప్రజలకి ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 29వ వార్డు కార్పొరేటర్ అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా వాళ్ళందరూ కూడా ఈ నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళందరూ కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాజీ ఛానల్ యజమానాలకి, వాజీ ఛానల్ మిత్రులకు, సేబ్లాసులకు, అలాగే విశాఖ కాంగ్రెస్ పార్టీ మిత్రులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ఇక్కడ విశాఖపట్నం ప్రజలందరికీ పేరు పేరున జిల్లా కాంగ్రెస్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ వ్యూయర్స్ కి, వైజాగ్ వాళ్ళందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వాజీ ఛానల్ ప్రేక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులకు, సేబ్లాసులకు, విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్తేజంతో మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి, మీ సంకల్పాలు నెరవేరి, మీరు అన్నింటా విజయం సాధించి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మరొకసారి హృదయపూర్వకంగా మీకు, మీ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. నేను మీ కందుల నాగరాజు.
దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకుడిని. మరి వాజీ ప్రేక్షకులకు కానీ యాజమాన్యానికి కానీ సిబ్బందికి కానీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మంచి మంచి న్యూస్ కానీ మంచి ప్రోగ్రామ్స్ చేస్తూ ముందుకెళ్తున్న వాజీ ఇంకొంచెం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విశాఖ నగర ప్రజలందరికీ అలాగే వాజీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాజీ ఛానల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. వాజీ న్యూస్ ప్రేక్షకులందరికీ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాజీ ప్రేక్షకులందరికీ ఆయురారోగ్యాలు భోగభాగ్యాలతో సంతోషంగా సంవత్సరం మొత్తం ఉండాలని ప్రేక్షకులకి పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాను. విశాఖ నగర ప్రజలందరికీ కూడా జీవీఎంసీ తరఫున గౌరవనీయులు మన మేయర్ గారి తరఫున విశాఖ నగర ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు అడ్వాన్స్డ్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. వాజీ యాజమాన్యానికి వాజీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాజీ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకి అందరికీ 2024 సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకి మనందరూ కూడా బాగుండాలని మంచి భవిష్యత్తు ఉండాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలు సౌఖ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విషయ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరికీ కూడా వాజీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. వాజీ ప్రేక్షకులకి అలాగే విశాఖ ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా 2024 నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వాజీ టీవీ ప్రేక్షకులకి ముందుగా రాబోయే 2024 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు. విశాఖ ప్రజలకు వాజీ ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. వాజీ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాజీ ఛానల్ సంబంధించిన సిబ్బందికి అలాగే యాజమాన్యానికి అలాగే ప్రేక్షక దేవుకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరంలో భోగభాగ్యాలు కలగాలని చెప్పి, అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని చెప్పి, అలాగే రాష్ట్రము దేశం కూడా ముందుకెళ్ళాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వాజీ ఛానల్కు, వాళ్ళ సిబ్బందికి, విశాఖపట్నం ప్రజలకి, అంటే 2023 వాజీ ఛానల్ చాలా ప్రఖ్యాతంగా అభివృద్ధి చెందుతూ దినదిన అభివృద్ధి చెందుతూ రేపొచ్చే 2024 జనవరి 1కి మరింత అభివృద్ధి చెందాలని, ఇంకా ఈ ఛానల్ విశాఖపట్నం ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా మంచి ఎక్కడుంటే అక్కడ అందుబాటు విధంగా